సర్జరీ దూరం తగిన చదువు ఉద్యోగానికి తగిన ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగం కళ్ళు చెదిరే ప్యాకేజ్ సొంతం చేసుకోవచ్చని నిరూపిస్తున్నారు యువతి యువకులు ఇటీవల కాలంలో కొంతమంది లక్షలు కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాలకు ఎంపికైన సంఘటనలు చాలానే చూసాం ఈ క్రమంలోనే సంగారెడ్డికి చెందిన ఓ విద్యార్థిని గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది కాలేజ్లో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇంటర్వ్యూలో ఏకంగా యాభై రెండు లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైంది ఇంజనీరింగ్ విద్య కొనసాగుతుండగానే ఉద్యోగం సాధించి ఆదరగొట్టింది దీంతో ఆ అమ్మాయిపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ప్రతిభ ఉంటే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుంది ఆమె మరెవరో కాదు సంగారెడ్డి జిల్లాకు చెందిన ముదిమాణిక్యం గ్రామానికి చెంది పుష్పలత విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల కుమార్తె మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియాలోని బివిఐఆర్టీ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్ఈ నాలుగో సంవత్సరం చదువుతుంది అయితే కాలేజీ లో ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ ఇంటర్వ్యూలు చేపట్టింది కాగా ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఏడాదికి యాభై రెండు లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక క్యాంపస్ ప్లేస్మెంట్ లో లక్కీ ఆఫర్ కొట్టేసిన సంహితను ప్లేస్మెంట్ ప్రిన్సిపల్ సంజయ్ దూబే కళాశాల చైర్మన్ విష్ణురాజు అభినందించారు తనకు ఈ ప్లేస్మెంట్ రావడానికి కారణం కళాశాలలో అందించిన శిక్షణతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని సంహిత వెల్లడించింది మరి మైక్రోసాఫ్ట్ లో యాభై రెండు లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టిన సంహితపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలిపండి